ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యోహాను సువార్త 11:25. సహోదరి సహోదరులారా, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి మృతులను ఏలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికినీ తీర్పు తీర్చడు, గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, తండ్రి ఎలాగు తనంతట తానే జీవము గలవాడయ్యున్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయ్యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో నున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను, గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఏలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని. ప్రియులారా, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినేడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాధానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పారివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
పైనున్న వాటి మీదనే గాని ఈ భూసంబంధమైన వాటి మీద మా మనస్సు ఉండటానికి వీలులేదు. తండ్రి, మేము ఈ లోకములో బ్రతికినన్నాళ్ళు నీకు నమ్మకముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.